అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం మల్లం గ్రామంలో ఈరోజు నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బర్ల శివగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అదేవిధంగా మరి మూడు గ్రామాలకు పంచాయతీ కావడంతో మరి ఈ మూడు గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు మెంబర్లు, అలాగే సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అలాగే ప్రజలందరూ కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. అయితే ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది వీడియో చూపిస్తూ మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చోడవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారితో పాటు బుచ్చిపేట మండలం ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది వీడియో చూపిస్తూ వాళ్ళ పేర్లు అయితే మీకు తెలియజేస్తాను. మరి ఏ విధంగా ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది అనేది ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మాత్రం మల్లం గ్రామంలో చాలా ఘనంగా జరిగింది. మరి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి సచివాలయం కావడంతో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. పెద్ద మల్లం, చిన్న మల్లం, అలాగే ఎంబీపాలెం, మరి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమం అయితే పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ మల్లంలో ఏర్పాటు చేసినటువంటి సచివాలయం అయితే మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఇది ముఖ్యంగా గ్రామ సర్పంచ్ అయినటువంటి బర్ల శివగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సచివాలయానికి స్థలం కూడా ఆయన సొంత స్థలం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి గ్రామం నుంచి విచ్చేసినటువంటి పెద్దల గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా పెద్దమల్ల నుంచి బోరా అప్పలనాయుడు గారు 1వ వార్డు మెంబరు, అలాగే గార్లపాటి రమణ గారు, నమ్మి సోమనాయుడు, అలాగే గులగాని గంగరాజు, మువ్వల దాసిడప్పారావు, మువ్వల పెద్దప్పారావు 3వ వార్డు మెంబరు. వీళ్ళలాగా మల్లా నుంచి, పెద్దమల్ల నుంచి పాల్గొన్న ప్రముఖులు, అలాగే చిన్నమల్ల నుంచి చూసుకున్నట్టయితే గులగాని లవరాజు, బర్నికాల అయ్యబాబు, వాయిబోయిన అప్పలనాయుడు, బర్నికాల గంగరాజు 7వ వార్డు మెంబరు, బొట్టారాజు, వీళ్ళలాగా ఈ చిన్నమల్లం గ్రామానికి సంబంధించిన నాయకులని చెప్పాలి. అదేవిధంగా ఎంపీపాలెం నుంచి మనం స్క్రీన్ పై చెప్పుకున్నట్లయితే మాత్రం అప్పన్న రామారావు వైస్ సర్పంచ్, అలాగే భోగాది అప్పలనాయుడు మాజీ సర్పంచు, అప్పన్న ముత్యాలనాయుడు 10వ వార్డు మెంబరు, అప్పన్న అప్పలనాయుడు గారు, కళ్ళం సత్యబాబు గారు, అప్పన్న నాగేశు, కారణ నరసింహరావు. మరి ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు అయితే పాల్గొనడం జరిగింది. మరి సచివాలయం కూడా చాలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. మొత్తం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అది కూడా మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. ఈరోజు మల్లం గ్రామంలో జరిగినటువంటి ఈ భారీ స్థాయిలో ఈరోజు సచివాలయం ఓపెనింగ్ అయితే మాత్రం జరిగింది. పైనుంచి చూసుకున్నట్లయితే కింద ప్రాంగణం ఏ విధంగా ఉందని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. చుట్టూరు పచ్చని వాతావరణం ఉండటమా మరి ఒక సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బర్ల శివగారు, అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి పెద్దలందరూ మరి వాళ్ళ సహకారంతో మరి ఒక సచివాలయం అయితే మాత్రం చాలా చక్కగా కట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్యే కన్నం ధర్మశ్రీ గారు ముఖ్య అతిథిగా తరలి రావడం జరిగింది. మరి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బోర్డు కూడా మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు. మరి ఎమ్మెల్యే కరణ్ ధర్మశ్రీ గారికి తప్పుడుగులు అంటే చాలా ఇష్టం. మరి తప్పుడుగుల కళాకారులు కూడా మరి తప్పుడుగులు ఆడుతున్నారు. ఫస్ట్ సార్ మీరు ఆ
సంక్షేమానికి పునాది వేసినటువంటి ముఖ్యమైన నేత అన్నయ్య ధర్మశ్రీ గారికి ధన్యవాదాలు. అలాగే వారితో పాటు ఇచ్చేసినటువంటి గౌరవ జడ్పీ శ్రీ రాంబాబు గారికి, ఎంపీపీ డాక్టర్ నాగేశ్వరరావు గారికి, పార్టీ అధ్యక్షుడు తమ్ముడు చాలా కొండవాడి గారికి, సచివాలయ కన్నుల కోరుకొండ అప్పలేడి గారికి, ఆశ్వరపూర్ సర్పంచ్ నీరజాపరాజు గారికి, అలాగే అమ్మరెడ్డి గారికి, ఆ పేరు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి, అలాగే సూర్యరాజు గారికి, సతీష్ కి, చిన్ననాయుడు గారికి తోడు పోయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ సర్పంచ్ మరియు దేవనారాయణ. మరి ఈరోజు మల్నాడులో జరుగుతున్నటువంటి ఈ యొక్క నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ప్రముఖులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అయితే మరి వచ్చినటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం పలికారని చెప్పాలి. మరి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు, మహిళలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మరి ఆయనకి సాదర స్వాగతం పలికారని చెప్పాలి. మరి ఈరోజు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బర్ల శివగారి ఆధ్వర్యంలో బోర అప్పలారి గారు ఒకటవ నెంబర్ వార్డు మెంబరు, గార్లపాటి రమణ గారు, నమ్మి సోమనాయుడు, గొలగాని గంగరాజు, మువ్వల దాసిడప్పారావు, మువ్వల పెద్దప్పారావు మూడవ వార్డు మెంబరు, అలాగే గొలగాని లోవరాజు, బర్నికాల అయ్యబాబు, వాయిబోయిన అప్పలనాయుడు, బర్నికాల గంగరాజు ఏడవ నెంబర్ వార్డు మెంబరు, తర్వాత బొట్ట రాజు, అలాగే అప్పన్న రామారావు వైస్ సర్పంచ్, భోగాది అప్పలనాయుడు మాజీ సర్పంచ్, అప్పన్న ముత్యాలనాయుడు పదవ వార్డు మెంబరు, అలాగే అప్పన్న అప్పలనాయుడు, కళ్ళం సత్యబాబు, అప్పన్న నాగేశు, కారణం నరసింహరావు, మరి ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఈరోజు మరి సర్పంచ్ గారి సహాయసహకారం అందించడంతో పాటు ఎమ్మెల్యే గారు వచ్చిన టైంలో మరి ఆయనకి సాదర స్వాగతం పలికేందుకు వీళ్ళందరూ కూడా సహాయసహకారాలు అయితే అందించారని చెప్పాలి. మరి అలాగే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న దృశ్యాన్ని సర్పంచ్ గారిని మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మరి నూతన సచివాలయం నిర్మించుకొని మరి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బర్ల శివగారు మరి తన సొంత స్థలంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అయితే ఏర్పాటు చేయించి నూతనంగా సచివాలయం నిర్మించుకోవడం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం స్టెప్ బై స్టెప్ అంతా మనం చూద్దాం. చొడవరం గడ్డ మీద చొడవరం గడ్డ మీద దండు కదిలిందో తమ్ముడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండ ఎగురుతున్నదో, జగనన్న దైత్య యాత్ర జనం మధ్య సాగెనో తమ్ముడా, కరణం ధర్మశ్రీ అన్న సమర శంఖ మూదెనో, వైఎస్ఆర్ పథకాలను ఇంటింటికి చేర్చెనో తమ్ముడా, కరణం ధర్మశ్రీ అన్న ప్రజల మధ్య. నిరుపేదల కడుపాకలి తీర్చిన వాళ్ళన్న
చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద తండు గదిలిందో. వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడవరం గడ్డ మీద, చూడవరం గడ్డ మీద తండు గదిలిందో. వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండ ఎగురుతున్నదో. మరి ఇప్పటి వరకు సచివాలయం ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మనం స్క్రీన్ పైన చూస్తాము. మరి అలాగే ఈ మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయనకి సన్మాన సత్కారాలు చేస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే విజువల్స్లో మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. పేరు పేరుని కాకుండా మూడు గ్రామాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఘనంగా సత్కారం చేశారని చెప్పాలి. వారితో పాటుగా మండల నాయకులు అందరూ కూడా తరలివచ్చి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం అయితే పాల్పంచుకోవడం జరిగిందని చెప్పాలి. మల్లాం పంచాయతీ కదా మహిళలు ఎవరైతే ఉన్నారు కొంచెం ముందుకు వచ్చేయండి. రోడ్డు మీద ఉన్నటువంటి కూడా కొంచెం ముందుకు వచ్చేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు మీద కూడా నూతనంగా కట్టబడే సచివాలయం ప్రారంభోత్సవానికి శ్రీ 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 మన ప్రియమత నేత ఆరాధ దైవమైనటువంటి మన కర్ణం ధర్మశ్రీ గారికి, చోడవరం శాసనసభ్యులైనటువంటి ప్రభుత్వ విప్పు గారికి, మా గ్రామం తరపు పంచాయతీ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు పంచాయతీ ఉన్నప్పటికి కూడా మా పంచాయతీకి సచివాలయం అనేది ఇవ్వడం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ముందుగా అక్కడ దేవుడు వరం ఇచ్చిన మధ్యలో మాకు పూజారి అనేటువంటి ఎమ్మెల్యే గారు మా గ్రామానికి సచివాలయం అనేది వారి కుటుంబానికి మేము ప్రపంచం తెలియజేస్తున్నాం. అలాగే మన ఎవరైతే లబ్ధిదారులు ఏదైనా ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకాలు ఏవైనా ఉంటే మనం ఇక్కడి నుంచి బుచ్చిపేట వెళ్ళవల్ల పరిస్థితి వచ్చేది. ఈరోజు మనకి ఈ పరిస్థితి రాకుండా తాత్కాలికంగా ఇప్పుడు వేరే దగ్గర సచివాలయం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నూతనంగా మనకి కొత్తగా కట్టబడే సచివాలయం మనకి మన గ్రామానికి మన పంచాయతీకి రావడం అనేది విశేషం. అలాగే నేను వేదిక అలంకరించిన మా పిండిగారైనటువంటి ఎంపీపీ గారికి, అలాగే మా జడ్పీడి సన్నయ్య గారికి, అలాగే కొండబాబు బ్రదర్కి, అలాగే అప్పలనన్నయ్య గారికి, అలాగే అప్పలరోజన్నయ్య గారికి, అలాగే అమ్మనాయుడు గారికి, అలాగే మన పెద్దపూడి ఎంపీడీస్ గారికి, అలాగే గొల్లవల సత్యనారాయణ గారికి, స్టేజ్ ముందు ఉన్న సాయిరమ్మ సన్నయ్య గారికి, వివిధ పంచాయతీల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, మా నారామృత మాయ గారికి, మా గ్రామంలో ఉన్న వివిధ మా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువకులు అందరూ కూడా ఈ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారు ఎప్పుడు మళ్ళానికి వచ్చినా ఒక పండగలా చేసుకోవాలని సంతోషం ఉంటుంది మాకు. ఇప్పుడు కూడా మా మళ్ళా పంచాయతీలు గల ప్రజలకు కూడా ఇప్పుడు ఒక పండుగలా చేసుకోవాలనే ఆనందంతో మేము ప్రత్యేకంగా పూజారి దగ్గరికి వెళ్ళి ఒక పండుగ మాకు నవంబర్ ఫిబ్రవరి 12 తారీఖున ముహూర్తం పెట్టడం జరిగింది. కాకపోతే ఎమ్మెల్యే గారు
రాజ్యసభ ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది శివ. మనం ఎలాగైనా మనం ప్రారంభించాలి అనేసి నిన్న చెప్పగానే ఉటాబుట్టిన మేమందరం కూడా నాతో పాటు మా ఎవరైతే ఉన్నారో అలాగే బంధుగాలు అయ్యబాబు నిన్నటి నుంచి అలాగే రాజేశు చుక్కల రాజేశు అలాగే గొలగా లోవరాజు దాసుడప్పగా వివిధ అలా బాల సత్యబాబు అలాగే వివిధ అప్పుడు మా గారు మొత్తం పూర్తిగా అందరూ కూడా సహకరించిన ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది సార్. అలాగే ఈ ప్లేసు మేము గతంలో సచివాలయం రాగానే మాకు ప్లేస్ మాకు ఇప్పటికి వచ్చి ఎక్కడ కూడా మళ్ళా పంచాయతీలో దీపం గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఊరికి దూరంగా ఉంటాయి, ఒక అర కిలోమీటర్ అయినప్పుడు కూడా సచివాలయం మళ్ళీ వచ్చిందంటే స్థలం లేకపోతే మళ్ళీ అవకాశం రాదు అనే ఉద్దేశంతో రోడ్డు పాయింట్ ఉన్న స్థలాన్ని మా గ్రామ ప్రజలందరి సహకారంతో కుర్రాల సహకారంతో మనకు మంచి పేరు రావాలని మన పార్టీకి మంచి పేరు రావాలని మళ్ళీ మీరు శాసనసభ్యులుగా అనగలేదు సార్ జిరాయితీ అంతా కూడా మన పార్టీకి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వాలని కోరుకుతోనే ఈ స్థలం కొని ఒక రైతు దగ్గర కొని మీకు ఈరోజు స్థలం ముందుగానే ఎమ్మెల్యే గారు మీరు 2024లో ఎమ్మెల్యే అవుతారు మంత్రిగా అవుతారు మీకోసం సచివాలయం స్థలాన్ని గిఫ్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. నిజంగా మీ అభిమానంతో మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా సమయం మించిపోతుందన్నారు సార్, మీరు మా ఊరికి మా పంచాయతీకి మా 3 గ్రామాలకు కూడా మీ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి అయినటువంటి డ్రైనేజీలు సిసి రోడ్లు ఇంకా పెండింగ్లో ఉండిపోయాయి. సర్పంచ్ గెలిచినప్పుడు కూడా సిసి రోడ్లు వేయలేదు డ్రైనేజీలు వేయలేదు అంటూ నా మీద అంటూ ఒక చిన్న ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. మన పార్టీ వాళ్ళంతా నేను ఏమి ఎట్టకపోయినా మీతోనే మనతో పార్టీతో ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరు కూడా మా పార్టీ ఇలా పార్లసేవ ఏం చేయలేదు ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు అని ఎప్పుడు అనుకోరు. కానీ ప్రతిపక్షాన్ని నోరు ముగించాలంటే మీరు మా పంచాయతీని ఎలాగైతే మా పంచాయతీని మళ్ళీ 2వ మీరు శాసనసభ్యులుగా అడుగుపెట్టి మొదటనే మా గ్రామానికి ఒక సుందరమైన తీర్చిదిద్దుతారని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే జలజీవన్ మిషన్లో మాకు 3 వాటర్ ట్యాంకర్లు నిర్మించడం జరిగింది. ఆల్రెడీ ఎంబీ పాలు మేము స్టార్ట్ చేసాం, ఆల్రెడీ పైపులు లైన్ వేస్తున్నాం, ట్యాంక్ కూడా మొదలవబోతుంది 2-3 రోజుల్లో. అక్కడ కొంగలపూర్లో ట్యాంక్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తామని చెప్పారు. గంగాదేపాటికి ఇప్పుడు దాకా కూడా వాటర్ ట్యాంక్ అంటూ లేదు, అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది మీ ద్వారా. అలాగే పెదమల్నాడు కూడా అప్పుడు చిన్న కుమార్ రెడ్డి గవర్నమెంట్లో అప్పుడు మీరు ఉన్నారు, అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి మనకు ఒక ఇక్కడ పెదమల్నాకు వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగినప్పుడు కూడా ఆ వాటరు ప్రతి ఒక్క ప్రజలకు సాలపోయినప్పటికి కూడా మళ్ళీ జలజీవనం ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్యాంక్ ఒక 30,000 లీటర్ ట్యాంక్ కూడా పెదమల్నాకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మీ ద్వారా. అభివృద్ధి అనేది జరుగుతుంది, కాకపోతే అభివృద్ధి ఎక్కడుందో అంటారు, మనం ప్రసారం చేసుకోము. అది ఈ స్థలం టీడీపీలు కానీ ఇస్తే రోజులకు అదే పని, డప్పు కొట్టుకోవడం, ఈ శివరి నుంచి శివరికి వెళ్ళడం, బుజ్జిపేట, చోడవరం, వైజాగ్, నెల్లూరు, చిత్తూరు, మలేసియా, సింగపూర్ దాకా కూడా చెప్తారు. ఎందుకంటే స్థలం కొనం మనకు అలా రాదు చెప్పుకోవడం, మీకు రాదు మాకు రాదు. అందుచేత మీరు మళ్ళీ మా గ్రామానికి వచ్చారు కావున మా పంచాయతీని మా ఎండిపోలు మొదలు పెట్టుకొని గంగాదేవిపేట వారు కూడా మాకు గంగాదేవిపేటలో గంగాదేవి గుడికి ఒక కళ్యాణ మండపం కావాలని మా ప్రజలు అక్కడ కోరుతున్నారు కమ్యూనిటీ వాళ్ళు. అది మీరు మీ ద్వారా అది ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మా భూపతిపాలెంలో నేను మీరు ఎమ్మెల్యే అవ్వకముందు సర్పంచ్ తర్వాత మనం ముత్తాలంతల్ గుడి కడదామని ప్రామిస్ చేసాము అక్కడ కూడా. ఆ ముత్తాలంతల్ గుడి కూడా మనం మీ ద్వారాగా స్టార్ట్ చేద్దాం నిర్మిద్దాం అనేసి నాకు ఆలోచన కలిగి కూడా నేను సర్పంచ్ అవసరం ముందు కూడా ఒక మాట ఇచ్చాను, అదొకటి మొదలు పెట్టాలి సార్. ఎందుకంటూ ఈ 7 గ్రామాల నుంచి కూడా మాకు ఒకే ఒక బలమైన కోరుకుంది సార్. ఇది
హై స్కూల్ అని బలమైన కోరిక ఉంది. అది మీరు ఏదో రకంగా బుచ్చిపేటలో ఆల్రెడీ ఉన్న లిమిట్ ప్రకారంగా హై స్కూల్ వచ్చేసింది అన్నప్పటికీ కూడా ఏడు గ్రామాల నుంచి కూడా పిల్లలు చదువుకోవాలంటే ఎయిత్ క్లాస్ నుంచి లేడీస్ టాప్ చేస్తున్నారు. అక్కడ ఏదో పూలపల్లకి వెళ్ళిపోవడం, బ్రాండర్స్కి వెళ్ళిపోవడం, రకరకాల ఎవరో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ హాస్టల్ చదివించడం, లేకపోతే ఇక్కడ నుంచి డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరో చదువుకోవడం లేదా అక్కడ మానేయడం జరుగుతుంది. సార్ మీరు మరీ రిక్వెస్ట్ చేస్తుంది, ఇదొక్కటి మాకు మా గ్రామానికి మీరు చేసుకగలిగితే కనుక మేము ఆ కట్టే స్కూల్ కూడా ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉందో ఆ స్థలం కూడా కర్ణం ధర్మశ్రీ గారి స్థలం అని స్కూల్ అని నేను పేరు పెడతాం ప్రమాణ సాక్షిగా. మీ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని మా ఆకాంక్ష. అందుచేత మీరు దాని గురించి దృష్టిలో పెట్టుకొని అదొక్కట ప్రయత్నాలు చేస్తే మేము ఎల్లవేళలా మీ ఎంత ఎప్పుడు కూడా ఎప్పుడు మీద ఉంటాం. మీరు చేసినా చేయకపోయినా మీదే ఉంటాం, మీదే ఉంటాం, మీదే నచ్చిపోతాం. ఓకే సార్, థ్యాంక్స్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సభా కార్యక్రమ అధ్యక్షుడు అనేటువంటి స్థానిక సర్పంచ్ శివ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి డిప్యూటీ సభ్యుడు సోదరులు రాంబాబు, అలాగే ఎంపీపీ గారు సోదరిమణి నాగేశ్వరదేవి, పార్టీ అధ్యక్షులు జోగా కొండబాబు గారు, మండల సచివాలయ కన్వీనర్ అయినటువంటి కోరుకొండ అప్పనాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరసవరంపురం సర్పంచ్ అప్పలరాజు, ఆర్భైవరం సర్పంచ్ అమ్మనాయుడు, ఎంపీటీసీ భవానీ ముసలినాయుడు, అలాగే నారామూర్తి, ఆనందు రమణాజీ కూడా ప్రయాణం చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన దిబ్బిడి అప్పారావుతో పాటు మన రాజవ నాయసు, ఇంకా అక్కడనేటువంటి పేద ప్రజలైనటువంటి యాదవ్ సోదరులు, రైతు సోదరులు, మహిళా చెల్లెమ్మలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎవరైనా పేరు చెప్పకపోతే మాత్రం నా ప్యాంట్లు అయ్యండి, ఎందుకంటే చీకట్లో లైటింగ్ కొట్టేస్తుంది. అవకాశం కల్పించి అందరికీ కూడా ఈ మల్లంకి మర్చిపోలేనటువంటి గిఫ్ట్ అవ్వచ్చు, లిఫ్ట్ అవ్వచ్చు. ఈరోజు సచివాలయం ప్రారంభించుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది నాకు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మన అంటూ మన మార్కు సాధించాలని తపన పడుతుంటాడు శివ. మన మార్కు అంటే మన పార్టీ విధానంలో ఇది చేసాం, పార్టీ విధాన పరంగా ఇలా చేసాం, ఇలా సాధించామని. ఈరోజు గడప గడప ద్వారా ఇంటింటికి కొలాయి ఇవ్వడంలో కానీ ఈ బుచ్చిపేట మండలానికి ముఖద్వారంగా ఉన్నటువంటి మల్లం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి మంచి పంచాయతీ. ఈ పంచాయతీ నేషనల్ హైవేకి అతి దగ్గరగా ఉన్నటువంటి పంచాయతీ ఏదంటే మల్లం పంచాయతీ. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ మీరు ఇప్పుడు మీరు నమ్మరు, వచ్చే ప్రభుత్వంలో మీ అందరి చల్లని దీవెన వల్ల నేను గెలిచి క్యాబినెట్లోకి వెళ్తే అన్నిటికన్నా విరుగు పెరిగే పంచాయతీ ఏదంటే మల్లం పంచాయతీ అని మాత్రం అనుకుంటాను. నాకు ఒక విజన్ ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. ఈ రెండు కలగలిపి మన ప్రాంత వాసులకి, మన నియోజకవర్గ వాసులకి ఎట్టి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటే వెతుక్కొని వెతుక్కొని ఎక్కడికి వస్తారంటే మల్లాం పంచాయతీకి వస్తారు. అంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇటు రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అతి దగ్గరగా ఉన్నటువంటి పంచాయతీకి మంచి ప్రగతి సాధించుకోవచ్చు. ఎంత ఇదంటే రెండు మూడు సార్లు నాకు కళ కూడా కాల్చాను. కళ్ళలో కూడా ఇగో ఎలా వేయాలి, ఎలా రూట్ వేయాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కళ్ళలో కూడా అలా కనిపించాయి అన్నమాట. ఎక్కడైనా ఒకరోజు ఒక కళ వస్తే రెండోసారి మళ్ళీ అదే కళ కనిపించదు, కానీ రెండు మూడు సార్లు మరి ఎందుకో ఉంది అది. అలాగే అదే దారి నా కళ్ళ అదే దారి రావడం, మధ్యలో ఏదో కలవట్ట కలవట్టు దాటి అలా వస్తున్నట్టు, ఆ కొండ మధ్యలో ఏవో నడుస్తున్నట్టు, నడిచిన తర్వాత అక్కడ ఏమో చిన్న చిన్న పరిశ్రమలు వస్తున్నట్టు, ఆ మధ్యలో పెద్ద కోనేరు ఏదో పెద్ద కోనేరు ఉంటే కోనేరు చుట్టూ అందరూ నిలబడి సంబరాలు చేసుకొని వస్తున్నట్టు అలా రెండు మూడు సార్లు కళ కూడా వచ్చింది. అసలు
మీకు అబద్ధం నాకు నిజం రియల్గా నాకు అలాగే ఉందన్నమాట. అంతేత భవిష్యత్తులో నా చేతుల మీదుగా ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్తో పాటు పారిశ్రామిక వాడి కింద మారబోతున్నటువంటి పంచాయతీ ఏదైనా ఉందంటే అది మళ్ళా పంచాయతీ అని మనం చెప్పాం. అంచేత శివ ఒక మాట అన్నాడు, అన్న మీరంటే నాకు ప్రేమ లేదంటే మా ఊరికంటే ప్రేమ అని. డెఫినెట్గా అదే ప్రేమ అదే ధీమాన్ని నువ్వు మనసులో ఉంచుకో. డెఫినెట్గా వచ్చే ప్రభుత్వంలో మళ్ళాను మాత్రం ఏంటంటే ఈ చోడవరం సిగలో మల్లెపూలు గుబాలించే ఒక మల్లెల మాలగా మళ్ళావను మార్చే బాధ్యత ధర్మశ్రీ గారిని మాత్రం మనవి చేస్తున్నాను. ఏదైనా మాట చెప్పడం కాదు, ఇది నిజం, అది నా నైజం, అది నా యజం చెప్తున్నాను. అంచేత మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏది అభివృద్ధి చేయాలన్నా ఇందాక సుందరవనంగా మార్చాలన్న అని అన్నాడు, కానీ మళ్ళావను మాత్రం ఏంటంటే ఒక మంచి వనంగా మార్చుతా. ఎందుకంటే మా యాదవుడి సేవే మాధవుడి సేవ అంటారు. అంచేత ఏంటంటే యాదవ సోదరులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఏదో రిజర్వేర్ కూడా ఎదురాదు నుంచి మళ్ళా మధ్యలో డెఫినెట్గా టూరిజం కింద కూడా. ఎందుకంటే మనకు ఉత్తరాంధ్ర సుదూర శ్రవంతో వస్తే ఎత్తుపోతల పథకం అనేది ఇక్కడి నుంచే ఎలా వస్తూ అక్కడ బ్యాలెన్స్ రిజర్వేర్ అక్కడ పెదపూడి దగ్గర రాబోతుంది కాబట్టి టూరిజం కింద కూడా మార్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ప్రగతి పథంలో నడిపిద్దాం. ఈ సందర్భంగా మల్లాలు ఉన్నటువంటి ప్రజలు వేద సాదా కూలీ నాలి చేస్తున్నటువంటి పేద ప్రజలు అనేటువంటి యాదవ సోదరులు అందరూ కూడా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 4 సంవత్సరాల 9 మాసాల్లో ప్రతి గ్రామానికి శివ చెప్పలేదు కానీ ఇందాక ఒక సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఏ గ్రామం వెళ్ళినా మినిమం 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కూడా ఇచ్చారు. 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఇచ్చారు. మినిమం 2 కోట్ల నుంచి 3 కోట్లు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ అనుకోండి, పెన్షన్ ఈరోజు 3,000 ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇది ఎన్ని పెన్షన్లు మొత్తం మీ పంచాయతీ ఎన్ని పంచాయతీ ఇస్తున్నారంటే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పెట్టాడా అంత ముందు ఉందా? ఎవరు వచ్చాక పెట్టారు అమ్మఒడి? 3,000 ఇస్తున్నది ఎవరు వచ్చాక పెట్టారు? అమ్మఒడి లేదు. రైతు భరోసా ద్వారా 13,500 ఇస్తున్నది ఎవరు వచ్చాక పెట్టారు? లేదు. వైఎస్ఆర్ చేతి ద్వారా 18,750 రూపాయలు ఎవరు వచ్చాక పెట్టారు? మరి ఇవన్నీ పథకాలు కూడా జగన్ వచ్చాక పెట్టాడు, ధర్మశ్రీ వచ్చాక వచ్చినవా, లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా ఉన్నవా? అంటే ఇవన్నీ కూడా రావాలి అనుకుంటే, ఇవన్నీ కూడా మళ్ళీ ఉండాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలి. మీ అందరికీ ఒక మాట చెప్తాం, పొరపాటుని జగన్ కాకుండా వేరే ఒకరు ఎవరు వచ్చారనుకోండి, అనుకుందాం ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఉంటాయి. ఎందుకుండవు? ఏ ఎందుకుండవు? జగన్ వచ్చాకే ఉంటాయి, ఇంకొకరు వస్తే ఎందుకుండవు? మోసగాళ్ళు కాదు, జగన్ వచ్చాక ఇంకొకరు కానీ పొరపాటున కానీ వస్తే మోసగాళ్ళ మాట దేవుడు ఎరుగును. కానీ జగన్ కాకుండా ఇంకొకరు కానీ వస్తే మళ్ళీ ఆ జగన్ బాబుకి పథకాలన్నీ కంటిన్యూ అయిపోతే మళ్ళీ జగన్ బాబుకి పేరు వచ్చేస్తుంది, మళ్ళీ జగనే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడని వచ్చినోడు ఏం చేస్తాడంటే ఇవన్నీ పీకేస్తాడు. అవునా కాదా? ఇవన్నీ పీకేస్తారు. కాబట్టి మళ్ళీ ఇవన్నీ పీకకుండా ఉండాలంటే ఎవరు అధికారంలో రావాలి? జగన్ అన్న అధికారంలో రావాలి. మరి జగన్ అధికారంలో రావాలంటే ఇక్కడ ఎవరు గెలవాలా? ధర్మశ్రీ గెలవాలంటే మీరు ఏం చేయాలా? ఓట్లు వేయాలి. దేనికి ఓట్లు వేసేయాలా? దేనికి? ఒక పూట అయినా కడుపు నిండా భోంచేస్తున్నావు అంటే అవునన్నా కాదన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. 101 రూపాయలు ఈ రోజు ఒక ఇంటికి 1,00,000, 2,00,000, 3,00,000 ఈ 4 సంవత్సరాల్లో ఒక ఇంటికి పడ్డాది అంటే ఆయన బట్టలు నొక్కి 3 లక్షలు ఇచ్చాడంటే రూపాయి లంచం లేకుండా రూపాయి లంచం తీసుకోకుండా మీకు ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. మీ ఓటు మాత్రం గట్టిగా నొక్కాల, అది నొక్కితే ఈ డెఫినెట్గా ఇవన్నీ కూడా వస్తాయి. ఏ అది బుక్కితే
పొరపాటు ఎన్నికల టైంలో ఎవడైనా సరే ఏమైనా ఇచ్చి తీసుకుంటే తీసుకోండి. అవి బుక్ వేసి కానీ ఇది ఓటు కానీ నొక్కడు మానేశారు అనుకోండి, మళ్ళీ బటన్ నొక్కి రావు. దయచేసి మీరు అందరూ ఆలోచించుకొని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అధికారంలోకి వచ్చేటట్టు మళ్ళీ ఒక శాసనసభ్యులుగా మీ అందరికీ సేవ చేసే సద్భాగ్యం నాకు ధర్మశ్రీకి కలిగే విధంగా మీరు అందరూ కూడా నాకు సాయం చేసి మీ చల్లని దీవెనలన్నీ కూడా ఇచ్చి మల్లవని ఈ చోరవరం సిగలో మల్లెల మాలగా తీర్చే ఒక మల్లం గ్రామంగా మళ్ళీ తీర్చిదిద్దాలని మీ అందరూ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, పిన్నలకు, జిన్నలకు, యాదవ సోదరులకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, అన్న దమ్ములకు, మా అమ్మలకు, అవ్వ తాతలకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈ రోజు మల్లంలో జరిగిన నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం, మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.